ఓం మహాగణాధిపతయ నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం నేను మీ నానాజ్ పట్నాయక్ మనం ఈరోజు ఆగ్నేయ భాగం మనం ఇప్పటివరకు ఎపిసోడ్స్లో ఈశాన్యము తూర్పి తూర్పు ఈశాన్యము తూర్పు తూర్పాగ్నేయము ఆగ్నేయం దగ్గరికి వచ్చాం వాటినే ఇంగ్లీష్లో నార్త్ ఈస్ట్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ 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 సౌత్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్క తూర్పు భాగంలోనే ఇన్నున్నాయి ఐదు వచ్చాయి ఇక్కడికి ఇక్కడే కదా సన్ సర్వసాధారణంగా అందరూ ఏమనుకుంటారు తూర్పు మొత్తం అనేసుకుంటాం కాదు ఒక్కొక్క జోన్కి నలుగురు ఐదుగురు దేవతాస్వరూపాలు ఉంటారు అందులో మేజర్గా కొంతమంది దేవతాస్వరూపాలు చేస్తూ ఉంటారు ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి ఆగ్నేయ విషయం ఏంటంటే ఆగ్నేయంలో సర్వసాధారణంగా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే పొయ్యి పెట్టేసుకుంటున్నాము స్టవ్ పెట్టేసుకుంటున్నాము కానీ స్టవ్ పెట్టుకోమని ఎవరు చెప్పారు దీనికి ఏమైనా ప్రామాణికమైనటువంటి శ్లోకం ఉందా అని అడుగుతూ ఉంటారు విశ్వకర్మ ప్రకాష్గా అనేటువంటి గ్రంథంలో ఆగ్నేయ పాకముచ్చతే అంటే ఆగ్నేయంలో వంట వండుకోమని చెప్పాడు పాకము నలభీమ పాకము అంటూ ఉంటారు చూడండి వంట అనమాట పాకం అంటే పాకముచ్చే సో ఇక్కడ ఏ దేవతా స్వరూపాస్ ఉంటాయి ఏమిటి అంటే ఇక్కడ ఆకాశ అనిల మనకి ఆగ్నేయ దిశలో అగ్ని అనకున్నట్లయితే గృహంలో ధన సంబంధించినటువంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు గుర్తుపెట్టుకోండి ధనం అనేటువంటి ప్రొడ్యూస్ అయ్యేటువంటి పాయింట్ వాస్తు పరంగా ఫైనాన్స్ని ప్రొడ్యూస్ చేసేటువంటి పాయింట్ సౌత్ ఈస్ట్ అయితే ఇక్కడ ఎటువంటి డిఫెక్ట్స్ జరుగుతాయంటే చాలామంది ఇళ్లలో తెలియక పాపం ఇక్కడే ఇది వంటగది కాబట్టి ఇక్కడే మొత్తం వాటర్ పెట్టుకుంటూ ఉంటారు ఎక్కువగా తూర్పు ఈశాన్యం తూర్పు ఆగ్నేయం దగ్గర వచ్చిన దగ్గర కొంత పర్లేదు కానీ పూర్తిగా ఆగ్నేయంలో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా వాటర్ ఎక్కువగా ఉన్నట్లయితే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ మనందరికీ కూడా వచ్చిన సందేహం ఏంటంటే మరి అక్కడ నీరు పెట్టుకోకపోతే ఎలా అంటే ఇంట్లోనే కదా అక్కడే కదా మన వంటగదిలోనే కదా మనం వంట ఉండాల్సింది ఆ పక్కనే కనుక నీళ్ళు లేకపోతే ఎలా వంట వండుతామని అందుకే మీరు కనుక పాతకాలంలోకి వెళ్ళినట్లయితే వాళ్ళు మట్టి కుండల్లో కానీ లేకపోతే రాగి బిందెల్లో కానీ ఎక్కువగా పెట్టుకునేవారు ఇక్కడ పొరపాటును కూడా ఇత్తడికి సంబంధించిన ఎక్కువగా ఉండకూడదండి వస్తువులు ఇక్కడ చాలామంది ఇత్తడి బిందెలు ఇత్తడి బొగానులు పెట్టుకుంటూ ఉంటారు వంటగదిలో పనికిరాదు ఇత్తడి ప్లస్ వాటర్ కలిసి కనుక అక్కడ ఉంటే మీకు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది వస్తుంది గుర్తుపెట్టుకోండి పర్టికులర్గా అగ్నేహ భాగంలో మరలా ర్యాగి ఉంటే ఏం కాదు రాగి ఉంటే ఆ వాటర్ ఎలిమెంట్ని ఎందుకంటే ఇక్కడ అగ్ని ఉంది వాటర్ ఎలిమెంట్ ఎక్కువగా ఉంటే అగ్ని చల్లారిపోతుంది అగ్ని ఎప్పుడైతే చల్లారిపోయిందో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి మ్యారిటల్ రిలేటెడ్ సంబంధించిన ఇబ్బందులు వస్తూ ఉంటాయి అయితే నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే విషయం అగ్ని ఆరిపోతేనే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎందుకు రావాలి అని ఒక చిన్న లాజిక్ మనకి తడుతూ ఉంటుంది లోపల నుంచి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనకి వేదంలో అగ్ని ధనాన్ని ఇస్తుంది అని ఉంటుంది మీ చూ వినండి కావాలంటే అదేమిటంటే అగ్ని ధనం ఇస్తుందా ఎస్ అగ్నిదేవ ఆరాధన అగ్నిదేవత ఆరాధన ధనాన్ని ఇస్తుంది మరి ఆగ్నేయంలో అగ్నిదేవుడు ఉంటాడు అగ్ని సంబంధించినటువంటి జోన్గా మనం చెప్తున్నాము అక్కడ వాటర్ పెడితే దాని యొక్క తత్వం తగ్గిపోతుంది ఎప్పుడైతే అందులో తగ్గిపోయిందో మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడానికి ప్రాబ్లం వస్తుంది క్రియేట్ అవ్వడానికి భారతం చేసుకోండి వర్డ్ క్రియేటింగ్ అనేటువంటిది ప్రాబ్లం అవుతూ ఉంటుంది అలాగే శుక్రుడు అధిపతి ఇక్కడ ఈ ఆగ్నేయానికి శుక్రుడు అండి శుక్రుడు ఈజ్ ఫైనాన్స్ కారకుడు లిక్విడ్ క్యాష్ కారకుడు అలాగే ఈ ఆగ్నేయ భాగంలో శుక్రుడు వివాహానికి కారకుడు కాబట్టి ఆగ్నేయ భాగం పాడైపోతే వివాహాలు అవ్వకపోవడము ఒకవేళ వివాహాలైన ఇబ్బందులు కలగడము ఆగ్నేయము నైరుతి వల్ల కలుగుతుంటాయి ఎక్కువగా అంటే ఇక్కడ ఈ కట్టడంలో కానీ కలర్స్ విషయంలో కానీ పెట్టే వస్తువుల విషయంలో కానీ ఆగ్నేయం గనక పాడైంది అంటే మీకు ఆ ఇబ్బందులు యధావిధిగా వచ్చేస్తుంటాయి అయితే ఇక్కడ మీకు ఒక చిన్న డిగ్రీస్ తిరగడం వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు కూడా చెప్తాను ఇక్కడ నేను మీకు ఈ ఆగ్నేయము యాజ్ ఇట్ ఈజ్గా మనం జీరో డిగ్రీస్లో ఉంటే ఇక్కడ వస్తుందండి ఒక టెన్ డిగ్రీస్ సార్ ఫిఫ్టీన్ డిగ్రీస్ తిరిగితే ఇక్కడికి వస్తుంది ఆగ్నేయం లేదా ఆపోజిట్ డైరెక్షన్లో ఇప్పుడు మనకు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో త్రీ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ తిరిగింది అనుకోండి మీకు దెన్ ఇక్కడికి వస్తుంది ఆగ్నేయం ఈ భాగం ఆగ్నేయం అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ భాగం వద్దు ఆగ్నేయం మనమేమో పొయ్యి ఇక్కడ పెట్టుకుంటాము ఆగ్నేయం ఇక్కడ ఉంది లేదా ఆగ్నేయం ఇక్కడికి వెళ్ళిపోతే పొయ్యి ఇక్కడ పెట్టుకుంటూ ఉంటాం సో మనం చేయాల్సింది ఏమిటంటే ఎగ్జాక్ట్లీగా ఆగ్నేయం ఎక్కడొచ్చిందో చూడాలి ఎగ్జాక్ట్లీగా అంటే ప్లాన్ చేసుకొని ప్లానింగ్ మీద శక్తి చక్రం అప్లై చేసి ఈ చక్రం అప్లై చేసి క్యాల్కులేటివ్గా పర్ఫెక్ట్గా పిన్ టూ పెన్ చూసుకొని ఎస్ ఆగ్నేయం ఈ భాగం నుంచి ఈ భాగం వరకు వచ్చింది మనం పొయ్యి ఎక్కడ పెడుతున్నాము అగ్నికార్యం ఎక్కడ చేస్తున్నాము అలా చేయకపోవడం వల్ల మనం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నాం కదా ఇది ఖచ్చితంగా చూడాలి ఇంకోటి ఏంటంటే మనందరికీ కూడా ఇక్కడ బ్లాక్ బండ వేయడం అలవాటు ఆగ్నేయంలో బ్లాక్ బండ వేయకండి దయచేసి ఒకవేళ ఆల్రెడీ రెంట్ హౌస్ ఆల్రెడీ కట్టేసుకున్నాం దాన్ని తీయలేము అనుకుంటే కిందని గ్రీన్ కలర్ టైల్స్ పెట్టండి స్టవ్ కిందని ఇది నేను చెప్తుంది కొంచెం కానీ ఇంకా చాలా ఉంటాయి ఆగ్నేయంలో చాలామంది తెలియక ఇక్కడ ఒక బాల్కనీ లాంటిది వస్తే ఒక్కోసారి ఏమవుతుందంటే ఇక్కడ వరకు ఇలా పెట్టేసి ఇక్కడ బాల్కనీ పెడతారు ఇక్కడ ఉంటుంది ఇక్కడ చీపులు పెడుతూ ఉంటారు చీపుర్లు చాటలు మోస్ట్ డేంజరస్ అండి ఫైనాన్స్ వ్యవస్థని పూర్తిగా తుడిచిపెట్టుకునేలా చేస్తుంది రెండోది ఏమవుతుందంటే ఫైనాన్స్ సంపాదించడానికి రకరకాల మార్గాలు వెతుకున్న పోగొట్టుకుంటూ ఉంటారు మనం చూడండి మనకి ఇవల్ల రేపు రకరకాల బెట్టింగ్స్ వస్తూ ఉంటాయి ఫోన్స్లో అటువంటి వాటి వైపు వెళ్ళిపోతూ ఉంటుంది ఆలోచన అందులో ఏదో ఒక రోజు వస్తే నాలుగు రోజులు పోతుంది అందులో పరిస్థితి ఆగ్నేయం అంత ప్రభావం చూపిస్తుంది అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏమిటి అంటే డైరెక్షన్ ఎగ్జాక్ట్లీగా నార్త్ ఎన్ని డిగ్రీస్ తిరిగింది నార్త్ తిరిగిన దాన్ని బట్టి మన ఇంటి నిర్మాణం ఏదైతే ఉందో ఇలా పొడవ ఎక్కువగా ఉందా విడల్పు ఎక్కువగా ఉందా అది ఎగ్జాక్ట్లీగా దాని ప్లానింగ్ వేసుకొని ఈ రకంగా మీరు శక్తి చక్రం అప్లై చేసినప్పుడు మీకు డివిజన్స్ అన్నమాట అలా డివైడ్ అయినప్పుడు ఎగ్జాక్ట్లీగా మీకు అగ్నేయం ఎక్కడొచ్చింది అక్కడ ఏం దోషం చేస్తున్నాము మీరు తెలుసుకోవడం ద్వారా మీ ఫైనాన్షియల్ ఏదైతే ఉంటుందో మీ ఫైనాన్షియల్గా ఎదగడం ఏదైతే ఉంటుందో జరుగుతుంది వివాహం అవ్వని వాళ్ళకి వివాహాలు జరుగుతాయి ఇటువంటివన్నీ కూడా మీరు మంచి 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 రిజల్ట్స్ మీరు చూడటం జరుగుతూ ఉంటుంది శ్రీమాత్రైన మహా